కొంతమంది ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ విషయంలో సమాజంలో కూడా తప్పుడు ప్రచారం చేసే పని చేస్తున్నారు. చిన్నగా రూపాయి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ సమాజం తెలుసు, మేధావ వర్గం తెలుసు, దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించినది కలిగి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే అప్పుడు దాని నుంచి మనం బేరీజు వేసుకోవాలి. ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను దేశానికి ముడిపెట్టడం, లేకపోతే పక్క రాష్ట్రానికి ముడిపెట్టడం, ఆ రాష్ట్రంలో గెలిస్తే ఈ రాష్ట్రంలో గెలుస్తామంటే 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం మేము ఇక్కడ గెలుస్తాం. ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆ రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఓటర్స్ కూడా దానికి అనుగుణంగా ఓటిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వాస్తవానికి కర్ణాటకలో గత శాసనసభ ఎన్నికల్లో అప్పటి నుంచి ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గలేదు. గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 36%. మాకు వచ్చిన సీట్ అంటే 104 సీట్లు. ఈసారి సేమ్ 36% వచ్చినాయి, సీట్లు తగ్గినాయి. కాంగ్రెస్ పార్టీకి గత శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 38%. సీట్ ఎన్ని వచ్చినాయంటే 80 సీట్స్ వచ్చినాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 38% నుంచి 43% వచ్చింది. 5% ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది. జేడీఎస్ గతంలో జేడీఎస్ వచ్చింది ఓటింగ్ పర్సంటేజ్ ఏంటంటే 20%. ఈసారి వచ్చింది 13%. జేడీఎస్ 19 సీట్లు అయ్యారు. జేడీఎస్ కు 7% ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. బట్ ఎవరి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది, ఎవరికి యాడ్ అయింది? సరే, సాధారణంగా ఎన్నికల్లో సీట్లు ఎన్ని గెలిచిన అధికారంలోకి వచ్చిందా అని చూసేది వాస్తవం అది. కానీ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కడ చెక్కు చెరలే. సీట్ల సంఖ్య తగ్గింది. పోయినసారి కాంగ్రెస్ సీట్ల సంఖ్య తగ్గింది, సరే బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గింది. పోటా పోటీ నడిచేది. ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది, కాంగ్రెస్ అక్కడ అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి, అన్ని పార్టీలు కలిసి మత రాజకీయాలు చేసినాయి. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా పూర్తిగా చూపెట్టి ఈ పార్టీలు అన్ని ఏకమై మతతత్వ రాజకీయాలు చేసి ఒక వర్గం ఓట్లు పొంది వాళ్ళ అధికారాన్ని చెలాయించాలని చెప్పి జబ్బలు చేసుకుంటున్నారు. కానీ ప్రజలు ఆలోచిస్తారు ఏందనేది. జేడీఎస్ కాంగ్రెస్ జేడీఎస్ ఎన్డీపీఐ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అది పిఎఫ్ఐకి పినాకీ పార్టీ, ఎంఏ పార్టీ ఇవన్నీ కూడా ఒకటే వాళ్ళు భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి, ఓడగొట్టే ప్రయత్నం చేస్తాయి. మళ్ళా ఈరోజు కొంతమంది 18 రాష్ట్రాలు ఒక రాష్ట్రంలో గెలవని తెలంగాణ అధికారం కాస్తారండి. ఒక్క రాష్ట్రం గెలవగాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా మత రాజకీయాలు చేసింది, ఈ గూడుపుటాన్ని చేసింది ఈ గ్యాంగ్ అంతా. దండుమల్ల పుట్టలకి అంతా ఒకటే వేరు. వజ్రం ఎంత నిషేధిస్తారని ఎవరు నిషేధిస్తారని చెప్పి రెచ్చగొట్టి మత రాజకీయాలు చేసింది ఎవరు? పిఎఫ్ఐ మీద బ్యాన్ ఎత్తేస్తామని చెప్పి మత రాజకీయాలు చేసింది ఎవరు? %4 రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మత రాజకీయాలు చేసింది ఎవరు? హిందూ సమాజాన్ని హేళన చేసే విధంగా కించపరిచే విధంగా రాజకీయాలు చేసింది ఎవరు? వాళ్ళ మధ్య తెలిపిన పార్టీలు ఏమి? వాళ్ళ బజ్రంగ దాని మీద నిషేధం ఎత్తేస్తామని చెప్పిన తర్వాత హిందూ సమాజం అంతా ఒకటేది, ఆడ దేశవ్యాప్తంగా ఒకటేది. ఈ పరిస్థితిలో
జేడిఎస్ అసలు జేడిఎస్ అధ్యక్షుడు ఇబ్రహీమా జేడిఎస్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ అతని పేరు ఆయన నేరుగా పత్రికలు వచ్చింది నేరుగా ఏం చేసిండు జేడిఎస్ ఓట్లేకండి మా ఓట్లని కాంగ్రెస్ పార్టీకి అని బీజేపీ గెలవద్దు జేడిఎస్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ అబ్రహం ఉన్నారని నేరుగా జేడిఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కేవల్ పీపుల్స్ అండ్ సమాచారం వచ్చారు పేపర్ వచ్చింది ఎన్డీపీఐ ఎన్డీపీఐ కూడా 16 సీట్లలో పోటీ చేసిన ఎన్డీపీఐ కూడా విడ్రా డ్రాప్ అయింది డ్రాప్ అయి ముస్లిం ఓట్లని కూడా కాంగ్రెస్ ఓట్లేమని చెప్పింది కాంగ్రెస్ కేవల్ చెప్పింది ఎంఏ పార్టీ పోటీ చేసిన స్థానాలు కూడా ఎంఏ పార్టీ ఎరిగేదకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్పింది ఒక వర్గం ఓట్ల ద్వారా గెలిచిరు సక్సెస్ అయ్యారు అమ్మలేద ఒక వర్గం ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఏం చేస్తారు పిఎఫ్ఐ నిషేధం ఎత్తేస్తారు పిఎఫ్ఐ మీద నిషేధం ఎత్తేస్తారు బసర నిషేధం విధిస్తారు 4% రిజర్వేషన్ అమలు చేస్తారు ఆ రాజకీయాలు ఇక్కడ పనిచేయి తెలంగాణ రాష్ట్రంలో పనిచేయి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉప ఎన్నికలు ఇప్పుడు దాదాపు 5 ఉప ఎన్నికలు జరిగినాయి 5 ఉప ఎన్నికలు కూడా రెండింటిలో గెలిచాం ఒక్కదాన్ని మేము గెలిచినట్టే ముందుకోట కూడా దుబాకలో గెలిచింది మేమే కాంగ్రెస్ కు అభ్యర్థిగా డిపాజిట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో ఇతర రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి అప్పుడు బీజేపీ గెలిచింది కాదు హుజరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కలేదు ఇక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ ఆ సమయంలో కూడా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కరవేది ఇలా మునుగోడు ఎట్లా గెలిచిందో మీ అందరూ తెలుసు అందరి సమాజానికి తెలుసు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యే పనిచేసారు గెలిచినంత 10,000-12,000 గెలిచినాడు ఆడ బీజేపీ గెలిచాడే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ 3-2 అభ్యర్థులు లేదు కాబట్టి ప్రత్యామ్నాయం ఎవరు మేము గెలిచిన సందర్భాల్లో కూడా వేరే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజు పుంజుకుంటుంది 2014లో మా ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓటింగ్ శాతం పెరిగింది 2018కి దాంతో పాటు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటింగ్ శాతం పెరిగింది 4 సీట్లు గెలిచాం 2019కి తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు దుబాక హుజరాబాద్ ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల వరకు కూడా మా ఓటింగ్ శాతం పెరిగింది ఇక్కడ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీని భావిస్తున్నారు